viewers, welcome to our channel Meera Rebels. ఇవాల నేను చేయబోతున్న రెసిపీ చుక్కకూర ఎండు రొయ్యలు. ఇది మామూలుగా అయితే ఎండు రొయ్యలు మనం గోంగూరతో యూజువల్లీ చేసుకుంటాం కదా. సో గోంగూర లైక్ చేయని వాళ్ళు లేదంటే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే చుక్కకూరతో కూడా ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే గోంగూరతో ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అది గోంగూర ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని మ్యాష్ చేసి అదంతా చేయాల్సిన ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ చుక్కకూరతో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది అండ్ ది బెస్ట్ టేస్ట్ ఇస్తుంది. సో దీని తయారీ విధానం ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో మొత్తం అన్ని చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. రొయ్యలు, నేను ఒక చిన్న గిన్నె రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు మనకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో దీనికి ఇన్నే వేసుకోవాలనే క్వాంటిటీ కొలతలో అయితే ఏమి లేవు, కాబట్టి మనకి నచ్చినట్టు కొంచెం అవసరమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు, చుక్కకూర. సో ఈ ఎండు రొయ్యల్ని మనం కుక్ చేసుకునే ముందు నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. సో నేను ఇక్కడ వాటర్ తీసేసుకున్నాను. ఈ ఎండు రొయ్యల్ని వాటర్లో వేసేసి ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. రొయ్యలు మునిగేలాగా వాటర్ తీసుకుని నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. సో స్టవ్ వెలిగించేద్దాం. వెలిగించి ఇందులో సరిపడా ఆయిల్ ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆయిల్ ఇక్కడ హీట్ ఎక్కిపోయింది. సో మనం ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ ఇంత వేసేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన రొయ్యల్ని కడిగి ఇందులో వేసేసుకున్నాం. సో ఆల్రెడీ నేను రొయ్యలు నానబెట్టుకొని ఉంచాను, ఆనియన్ కొయ్యి వేసేసుకున్నాను. సో రొయ్యలు వేసేసాను కదా, వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, సో దట్ రొయ్యలకు కూడా కొంచెం సాల్ట్ అది పడుతుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మనకి రొయ్యలు వేగిపోతాయి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం పసుపు, కారం, కారం ఇవి వేసిన తర్వాత కొంచెం కాన్షియస్గా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దగ్గర ఉండి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇంకొక 1 మినిట్ దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో రొయ్యలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఉడకడానికి వీలుగా రొయ్యలకి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది అవసరమైతే మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు, వాటర్ పోసాం కాబట్టి మాడదు. సో ఇది ఒకసారి మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకుందాం. వాటర్ పోసాం కదా, లిడ్తో కవర్ చేసేస్తున్నాను. సో ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 1-2 మినిట్స్లో ఇది మనకి బాయిల్ అయిపోతుంది. సో ఒకసారి ఇది బాయిల్ అయిపోయిందేమో చూద్దాం మూత తీసేసి. ఓకే, చూసారు కదా వాటర్లో తగులుతూ ఉన్నాయి కదా. సో
ఒకసారి ప్రాన్స్ కూడా చూసుకుందాం బాయిల్ అయిపోయింది అండ్ ఈ స్టేజ్లో మనం చుక్కకూర యాడ్ చేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర నేను ఇలా యాడ్ చేసేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుతున్నాను చుక్క కూర వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కావాలంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు సో ఇప్పుడు నేను ప్రస్తుతం సిమ్లో ఉంది కాబట్టి నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా సో దీంట్లో ఇప్పుడు కూరకి సరిపడా మనం ఉప్పు కారం మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం సో అడుపు వేస్తున్నాము కారం కూడా వేసేస్తున్నాము ఇందాక మనం జస్ట్ రొయ్యల వరకే వేసుకున్నాము సో ఇప్పుడు ఫైనల్గా కర్రీకి సరిపడా కారం కూడా వేసేసాము ఒకసారి తిప్పేసి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని లిడ్తో కవర్ చేసేసి ఒక 2-3 మినిట్స్ దాన్ని అలా ఉంచేసి తర్వాత చెక్ చేసుకుందాం అవసరమైతే ఇంకొంచెం సేఫ్ ఉంచవచ్చు లేదంటే ఈలోపు మనకి కుక్ అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు సో ఒక కవర్ చేస్తాను లిడ్తో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూద్దాం కుక్ అయిపోయింది సో చూసాను ఫుల్గా ఇందాక ఉన్న వాటర్ మొత్తం ఇప్పుడు లేదు ఎవాపరేట్ అయిపోయింది అండ్ గ్రేవీ లాగా రెడీ అయింది అంటే ఇది కుకింగ్ అయిపోయింది అని అర్థం సో ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ చూసారు కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరీ ఎక్కువ సేపు కుక్ చేసినా కూడా అంటుకుపోయి టేస్ట్ బాగోదు సో ఇలా కొంచెం పులుసుగానే ఉండాలి రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం సో నా రెసిపీ చూసేసారు కదా మీరు ట్రై చేయండి దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ